వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది మంచినీరే తమ అందం ఆరోగ్య రహస్యమని చాలామంది చెప్తుంటారు అయితే నీరు మరీ ఎక్కువగా తాగితే చాలా డేంజర్ అని మీకు తెలుసా ఒక రోజులో అధిక మొత్తంలో నీటిని తాగితే కోమాలోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉందట దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఈ వీడియోలో చూసి పూర్తిగా తెలుసుకుందాం మనం ఆరోగ్యంగా ఉండేందుకు నీరు తాగడం చాలా ముఖ్యం డీహైడ్రేషన్ సమస్య ఉండదు కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు తొలగిస్తుంది మలబద్ధకం సమస్య ఉండదు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది నీరు తాగడం వల్ల ఇలా ఎన్నో ప్రయోజనాలున్నాయి రోజు కనీసం రెండు మూడు లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెప్తున్నారు అయితే కొందరు మాత్రం రోజులో ఐదు నుంచి ఆరు లీటర్లు నీరు తాగుతారు మొటిమలు చర్మం పొడిబారిపోవడం ముఖంపై ముడతలు వంటి చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి ఎక్కువ నీరు తాగుతారు అయితే ఎక్కువ నీరు తాగితే చాలా ప్రమాదకరమని మీకు తెలుసా ఏదైనా ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది శరీరానికి హాని కలిగిస్తుంది నీరుకు కూడా ఇదే వర్తిస్తుంది ముంబైలోని ఫోర్టీస్ హాస్పిటల్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ప్రదీప్ షా చెప్పిన వివరాల ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజులో శరీర అవసరాల కంటే ఎక్కువ నీరు తాగితే అప్పుడు హాని కలుగుతుంది సాధారణంగా శరీరానికి రోజుకు రెండు లీటర్ల నీరు అవసరం గరిష్టంగా మూడు లీటర్ల వరకు నీటిని తాగవచ్చు మీరు ఇంతకు మించి నీరు తాగితే వాటర్ ఇంటాక్సికేషన్ అంటే నీటి మత్తు సంభవించవచ్చు నీటి మత్తు అనేది నీరు ఎక్కువగా తాగడం వల్ల ఏర్పడే పరిస్థితి దీనివల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చెదిరిపోతుంది ఎక్కువ నీరు తాగడం ద్వారా రక్తంలో సోడియం ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంటుంది ఇది కొన్నిసార్లు తేలికపాటి లక్షణాలకు తీవ్రమైన పరిస్థితుల్లో ప్రాణాలు ముప్పునకు కూడా దారితీస్తుంది మారదాన్లు ట్రేయోదాన్లలో పాల్గొనే వ్యక్తులలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది వాంతులు తలనొప్పి గందరగోళం వంటివి వాటర్ ఇంటాక్సికేషన్ లక్షణాలు కొన్ని తీవ్రమైన సందర్భాలలో మూర్ఛ కోమ మరణం కూడా సంభవించవచ్చు శరీరంలో అధిక సోడియం మెదడు ఇతర శరీర కణాలలో వాపునకు కారణమవుతుంది దీనిని సెల్యులార్ స్వెల్లింగ్ అంటారు మెదడు కణాలలో వాపు ఉంటే ఆ వ్యక్తికి గందరగోళం మత్తుగా అనిపించడం తిమ్మిరి కండరాలు బలహీనత అధిక రక్తపోటు మొదలైనవి కనిపిస్తాయి ఒక వ్యక్తి పది లీటర్లు నీరు తాగితే రక్తంలో సోడియం స్థాయి మరింత తగ్గుతుంది ఇది మెదడుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది ఇది ఒక వ్యక్తి కోమలోకి వెళ్ళడానికి అలాగే మరణానికి కూడా దారి తీస్తుంది రోజుకు రెండు మూడు లీటర్ల వరకు నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది ఒకవేళ మీరు రోజుకు ఏడు నుంచి ఎనిమిది లీటర్లు నీరు తాగి ఆ తర్వాత ఒకటి లేదా రెండు రోజులు తాగకపోతే అది డిహైడ్రేషన్కు దారితీస్తుంది దీనివల్ల కిడ్నీ దెబ్బతింటుంది కిడ్నీలో ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది అందుకే శరీరానికి ఎంత అవసరమో అన్ని నీళ్లే తాగడం అలవాటు చేసుకోవాలి